చేస్తు మనుషుల్ని కొందరు అక్రమ సంబంధాల్లో బతుకుతున్నారు. 40% 40% ఆఫ్ పీపుల్ లివింగ్ ఇన్ ఇల్లీగల్ అఫైర్స్. నీ భార్యకు తెలియదేమో నువ్వు పరాయి స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నట్టు, నీ భర్తకు తెలియదేమో పరాయి పురుషుడితో అక్రమ సంబంధం పెట్టుకున్నట్టు. ఒక్కటి గుర్తు పెట్టుకో, నీ భర్త కాదు నిన్ను పరలోకం తీసుకెళ్ళేది, నీ భార్య కాదు నిన్ను పరలోకం తీసుకెళ్ళేది. నువ్వు మీ అమ్మని, మీ నాన్నని, నీ బిడ్డల్ని, నీ పాస్టర్ని, నువ్వు సేవకుల్ని, నీ చుట్టూ ఉన్న బంధువుల్ని, స్నేహితుల్ని, ఇరుగు పొరుగు వారి కళ్ళు కప్పే నువ్వు అక్రమ సంబంధం పెట్టుకొని బతుకుతూ ఉండొచ్చు, కానీ యు కెనాట్ హైడ్ ఈవెన్ ఎ సింగిల్ పేజ్ ఫ్రమ్ యువర్ లైఫ్ బుక్. జీవితం అనే పుస్తకం నుంచి అక్రమ సంబంధం అనే కాగితాన్ని మనుషులకు కనపడకుండా దాచిపెట్టగలవు, సేవకుడికి కనపడకుండా దాచిపెట్టగలవు, దేవుని కళ్ళు కప్పి దాచిపెట్టలేవు. యు కెనాట్ హైడ్ ఫ్రమ్ గాడ్స్ సైట్. దేవుని దృష్టి నుంచి నువ్వు తప్పించుకోలేవు, దేవుని దృష్టి నుంచి నువ్వు తప్పించుకోలేవు. అయితే పోతిఫర్ భార్య యోసేపు దగ్గరకు వచ్చి ప్రేరేపిస్తుంది, కన్విన్స్ చేస్తుంది, యోసేపు ఐ లవ్ యూ, సిగ్గుండక్కర్లా, ఐ లవ్ యూ. అక్రమ సంబంధానికి ఇల్లు పెట్టుకున్న పేరు లవ్. మీలో చాలా మంది మాట పడుతుంటారు కదా, చాలా మంది వాడుతుంది ఈ మాటని, ఐ లవ్ యూ, ప్రతి అడ్డమైన వాళ్ళకి చెప్తుంటారు ఈ మాటని. అరే ఏ రోజైనా మీ అమ్మకి చెప్పారా, అందరి మీద చేసుకుని చెప్పారా, చెప్పారా మమ్మీకి ఎప్పుడన్నా మీ బిడ్డలో చెప్పరు, మీరు వండి పెడితే బాగా తింటారు, మీ నాన్న కష్టపడి నిన్ను పోషిస్తున్నాడే నాన్నకు చెప్పావు ఏ రోజైనా లేదు, ఆహా చెప్పమ్మ, ఏ వాళ్ళు పనికి నల్లు మనకు ఎవరు రోడ్డు మీద ఒకటి తగలకూడదు నీకు, నీ పర్సు ఖాళీ చేసి నీ బతుకు నాశనం చేయడానికి దానికి చెప్పేస్తాను ఇలా వెళ్ళి లవ్. ప్రతి అడ్డమైన నీ మాటను ఆడుకోవటమే లవ్, అక్రమ సంబంధానికి లవ్, నీ శరీర వాంఛలను తీర్చుకోవటానికి లవ్, కామపు కోరికలు తీర్చుకోవటానికి లవ్. ప్రేమకు అర్థం తెలియని చాలా మంది ఉన్నారు, ప్రేమకు అర్థం తెలీదు, ప్రేమని వాడేసుకుంటారు మీరు. ఈవిడంటుంది యోసేపు ఐ లవ్ యూ, అందమైన ఒక వ్యక్తిని జీవితంలోకి అక్రమ సంబంధం పెట్టుకోవడానికి నువ్వు వస్తానంటే ఓ నీ ఎగేసుకుంటూ వెళ్ళిపోకూడదు, నీ బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. అప్పుడు ఆవిడేమంది తెలుసా, యోసేపు నువ్వు కనుక ఓకే అన్నావనుకో, ఓకే అన్నావనుకో.